జమ్మూ కశ్మీర్లో జరిగిన రెండు వేరువేరు ఎదురుకాల్పుల ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయగా మరో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. కుల్గాం జిల్లా ప్రిసల్ చిండిగాం మోడెర్గాం గ్రామాల్లో ముష్కరులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. అయితే తప్పించుకునే క్రమంలో ముష్కరుడు కాల్పులకు తెగబడగా అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ప్రిసల్ చిండిగాంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఓ జవాన్ కూడా వీరమరణం చెందినట్లు చెప్పారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు మోడర్గావ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ సైనికుడు అమరుడయ్యారు.